ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి పర్యేలు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ కొమరాడ మండలంలో బంగారంపేట గ్రామం వద్ద మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో శ్రీకాకుళం నుండి విజయనగరం జిల్లా కురుపం నియోజకవర్గం, పార్వతీపురం నియోజకవర్గంలో గల అన్ని మండలాల్లో 8 ఏనుగులు తిరుగుతూ అందులో 2 ఏనుగులు చనిపోవడం కూడా జరిగిందని, ఇప్పటికీ ఈ ఏనుగుల వల్ల 6 మంది చనిపోగా 2 కోట్ల పైగా పంట నష్టం, ఆస్తి ప్రాణ నష్టం జరిగిందని, ఇలాంటి సందర్భంలో స్థానిక అటవీ శాఖ అధికారులు మరియు 16 మంది ట్రాకర్లు రాత్రి పగలు కష్టపడి 3.5 సంవత్సరాల కాలంగా పనిచేసినా పూర్తి స్థాయిలో వారికి కష్టాలు తప్ప ప్రభుత్వానికి నిధులు వృధా తప్ప సీమంత ఫలితం లేదని చెప్పవచ్చని అన్నారు. ఇంత జరిగిన స్థానిక పాలకులకు మరియు అటవీ శాఖ జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని, కావున ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటనే స్పందించి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. 2006 సంవత్సరంలో అప్పటి అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ శత్రుచర్ల విజయరామరాజు కురుపాం నియోజకవర్గానికి సాలూరికి 2 ఏనుగులు రావడం జరిగిందని, ఆ సమయంలో ఆయన వెంటనే స్పందించి కుప్పం నుండి 2 ఏనుగులను తెప్పించి ఇక్కడ ఉన్న అటవీ ఏనుగులను 10 రోజుల పాటు కుప్పం నుండి తెచ్చిన ఏనుగుల వెంట ఉంటూ ఇక్కడ అవి ఏనుగులను తరలించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ అటవీ శాఖ అధికారులు కానీ మంత్రి వర్యులు కానీ ఏనుగులపై శ్రద్ధ చూపకపోతే భవిష్యత్తులో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరిగే పరిస్థితి ఉందని తెలియజేస్తూ ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తరలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ మంత్రి వర్యులు అటవీ శాఖ ఉన్నతస్థాయి అధికారులు స్పందించి ఏనుగులు తరలించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుతున్నామని అన్నారు. లేని ఎడల ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అప్పుల నాయుడు, అల్లు గౌరవ నాయుడు, ప్రసాద్, రామ్, అశోక్, లక్ష్మణ్ రావు పాల్గొన్నారు. ఈ పంటలు కూడా కాపాడాలి, లేని ఎడల ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాం. ఆ విధంగా అటు అటవీ శాఖ మంత్రి వర్యులు, అలాగే అటవీ శాఖ అధికారులు, ఈ రోజు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులు కూడా తూచు మంత్రంగా వచ్చే ఏసీలో కార్యాలయంలో మీటింగ్లు పెట్టుకుని వెళ్ళిపోతాను తప్ప ఏనుగులు ఎక్కడ ఉన్నాయో మీరు ఇంతవరకు చూసారా అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో భయభ్రాంతులు చెంది రాత్రి పగలు ఇంటికడ ఉండే పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే అటవీ శాఖ మంత్రి వర్యులు, అలాగే రాష్ట్ర అటవీ శాఖ అధికారులు, జిల్లా అధికారులు స్పందించే ఏనుగులు ఎక్కడి నుండి వచ్చి అక్కడ తరలించే విధంగా చర్యలు తీసుకుని అటు ప్రజల ప్రాణాలకు, ప్రజలు పండించిన పంటలకు, అలాగే పంటలు ఇప్పటికే పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిమితి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కొల్లు సాంబమూర్తి, సిపిఎం పార్టీ మండల కన్వీనర్, కొమరాడ. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.